వేణుగోపాలకృష్ణ ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో వారి తండ్రి ఆశయ సాధన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజాప్రస్థానమే పేరు ఆ ప్రజాప్రస్థానంలో మేమందరం అనేవాళ్ళం ఆ రోజుల్లో పావలవడ్డీకి మహిళలకు రుణాలు ఇచ్చి వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలని వారు చేసినటువంటి ప్రయత్నంలో ఒక చరిత్ర దాగి ఉంది ఏమిటా చరిత్ర అని అంటే ఆర్థిక క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆయన మానస పుత్రిక అనేవాడు పావుల వడ్డీ అంటే రాజశేఖర రెడ్డి గారు మానస పుత్రిక నేను ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను డిఆర్డిఏకి చైర్మన్ చేశాను రెండు వేల ఒకటి మూడు మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ప్రశ్నించారు రెడ్డి గారు మహిళలకి అప్పులు తీసుకుంటే రూపాయి పావళా వడ్డీ వాళ్ళు పొదుపు చేసుకుంటే పావుల వడ్డీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను చాలా ఆర్థిక శాస్త్రం చదివాను ఇది ఇలాగే ఉంటుందన్నారు అందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలి రూపాయి భరించాలన్నారు సో నేను చైర్మన్గా అయినప్పుడు చూసినప్పుడు డిఆర్డిఏలో చంద్రబాబు నాయుడు పది సంవత్సరాల పరిపాలనలో రెండు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చాడు రుణాలుగా రాజశేఖర రెడ్డి గారు ఒక సంవత్సరానికి ఆయన పరిపాలన ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగులో ఏడు వందల కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు రుణాలుగా మంజూరు అంటే ఇది సాధికారిత పడినటువంటి మొదటి అడుగు అలాగే తెలుగువాడు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతారని పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ఆశయానికి తూట్లు చేసి ఆశ పెంచుకుని అత్యాశగా మారిపోయి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి తరుణం సరే ఇది మహిళా సాధికారత గురించి మాట్లాడేటువంటి సందర్భంలో మహిళ మాత్రమే తన కుటుంబాన్ని చక్కదిద్దగలదని మహిళ మాత్రమే ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోగలదని నమ్మారు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఏ అంశమైనా చూడండి ఎక్కడో మహిళా బిల్లు కోసం మనం మాట్లాడుకుంటున్నాం కానీ అమలు చేసి చూపించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మహా పక్షపాతి అని అంటానికి ఎక్కడా కూడా సందేహం లేదు మీరందరూ కూడా ఆలోచించండి నామినేటెడ్ పోస్ట్లో యాభై శాతం మహిళలు లేకపోతే సంతకం బెటర్ ఆయన రాజకీయ పరమైనటువంటి అవకాశాలు రాక అవకాశాలు వచ్చితే వారు ఎట్లా తీర్చిదిద్ద తెలిసినా కూడా ఆ రకంగా ఆరు వందల డెబ్బై రెండులో మూడు వందల ముప్పై తొమ్మిది మందికి ఆయన ఇచ్చిన తీరు చూసినప్పుడు అనిపించింది నాకు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలలో ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా నేను బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం అంతేకాకుండా ప్రభుత్వ కార్పొరేషన్లో కూడా ఆయన ఇచ్చినటువంటి విధానం దానితో పాటు అమ్మఒడి అనేటువంటిది ఒక పథకం కాదండి ఒక జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అమ్మఒడి అంటే పథకం కాదు ఒక జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాం అమ్మ భారతదేశంలో ఒక చట్టం ఉంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ఆ చట్టం అమలు చేయలేని పని అమ్మఒడి అనే ఔషధం ద్వారా అమ్మఒడి అనే ఔషధం ఇచ్చి బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేసినటువంటి ఘనుడు ఈనాటి ముఖ్యమంత్రి మీలో అమ్మఒడి వస్తుందో అందరికీ ఎంతమందికి వస్తుంది వస్తుంది అమ్మఒడి స్కీమ్ వల్ల ఏ రకమైన ప్రయోజనం కలిగింది కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇటువంటి స్కీముల వల్ల నాశనం అవుతుందని చెప్పి నాలుగేళ్లు ప్రచారం చేసి ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు ఆ విషయాలన్నింటి మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా నేను మిడిల్ క్లాస్ నుంచి కాన్వెంట్ స్కూల్లో చదవడానికి కారణం అమ్మఒడి నేను చాలా థ్యాంక్స్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఎలా ఉందమ్మా మీ స్కూలు ముందు చూసావు కదా నాడు నేడుతో ఎలా మారింది ఎలా ఉంది చెప్పు ద స్కూల్ వాస్ డెవలప్డ్ ఎ లాట్ వి హావ్ టీవీస్ ఇన్ దట్ వి ఆర్ స్టడీయింగ్ ఇన్ దట్ మీతో పాటు ఎంత మందికి వస్తా ఉంది అమ్మఒడి చాలా మందికి చాలా మందికి మొత్తం అందరికి వస్తా ఆ ఏ ఏ రకంగా వాడుతున్నారు మీ తల్లిదండ్రులు ఆ డబ్బుని వెంటనే స్కూల్ ఫీస్ వెంటనే స్కూల్ ఫీస్ కడతారు అమ్మఒడి తీసుకుంటున్నటువంటి అమ్మలు తల్లులు ఎవరైనా ఇంకెవరైనా మహిళలు ఎవరైనా మాట్లాడతారా నా పేరు కుమారి అండి మాకు అమ్మఒడి వస్తుంది మా బాబుని శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తున్నాం ఒకనొక సంవత్సరంలో అయితే ఫీజు కట్టలేకపోయాం మేము నాకు రేషన్ కార్డు లేదు నేను వెళ్ళి వెంటనే రేషన్ కార్డులు అప్లై చేసిన ఒక త్రీ మంత్స్కి నాకు అమ్మఒడి పడింది వెంటనే నేను వెళ్ళి ఆ స్కూల్కి ఫీజు పే చేశాను ఆ రోజు నాకున్న సంతోషం ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు జగన్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ రోజు నుంచి అది మీతో పాటు మీ వారు అయ్యారా లేదా అవునండి మా వారు అసలు పాలిటిక్స్ అంటే ఆయన పట్టించుకోరు అలాంటిది నన్ను నువ్వు నీకు చేతనైంది నువ్వు చేయమ్మా అని చెప్పారండి ఏం చేస్తారు మీరు నేను హౌస్ వైఫ్ ఇంట్లో చేతనైంది ఇప్పుడు ఏం సార్ మా సార్ ఉన్నారు భర్త సార్ గారు ఆయన వెనక్కి వెళ్ళిపోవడమే అంతేంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మనకు అందరికీ ఒక పారాసిటమాల్ చాలు అన్నారు అలా పేదరికానికి పేదవాడి చేతిలో ధనం చేరిస్తే చాలు పేదరికానికి చికిత్స అని కనిపెట్టాడు కాబట్టి డీబీటీ అనేటువంటి ఒక పథకం డీబీటీ ద్వారా అంటే ఎక్కడా కూడా ఎవరు ఆత్మగౌరవానికి కూడా భంగం కలగకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బు అంటే ఇక్కడే మనం సంస్కర్తలు పుట్టినటువంటి ప్రదేశంలో మాట్లాడుకుంటున్నాం వీరేశృంగం పంతులు గారు పుట్టారు అలాగే అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళితంగా ఉన్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందు చేతంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించినటువంటి స్త్రీ విద్య స్త్రీ విద్య ఇవాళ అమ్మఒడి వల్ల ఎంతమంది బాలికలు డ్రాప్ అవుట్స్ కాకుండా చదువుకుంటున్నారు మనం లెక్కలు వేసినట్లయితే భారతదేశంలో స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు బాలకార్మిక వ్యవస్థ లేదు అని అంటే కారణం దానికి అమ్మఒడే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళండి వాళ్ళ కాఫీ హోటల్లోనో టీ హోటల్లోనో ఇటకబట్టల్లోనో పనిచేస్తున్నారు ఇప్పుడు అది లేదు దానితో పాటుగా మహిళా ఆరోగ్యం గురించి ఆయన తీసుకున్న నిర్ణయం మాల్ ఉండకూడదని సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ లాంటి కార్యక్రమాలు అంటే సమాజం పట్ల ఆయనకున్నటువంటి అవగాహనతో చేసినటువంటి కార్యక్రమాలుగా మనం తీసుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఎంత భరోసా భద్రత ఇచ్చాడు ఆలోచించండి ఈ స్కీముల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఏ స్కీములు మాట్లాడదాం అయితే నేను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అయితే మాత్రం రెండు సార్లు లబ్ధి పొందాను సార్ నాకు సైనసైటిస్ ప్రాబ్లం వచ్చింది నోస్కి ఇక్కడ దేచోక్లో గౌతమి దేంట్లో చూపించుకుంటే వన్ అండ్ హాఫ్ లాక్ అవుతుందని చెప్పారు సో నాకు ఆ టైంలో అమౌంట్ సరిపోని పరిస్థితి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కేటగిరీలోనే సర్జరీ చేయించుకున్నాను సార్ ఒక్క రూపాయి కూడా నా నేను ఇవ్వలేదు చెల్లించలేదు ఆ తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఓపెన్ ఇయర్ సర్జరీ జరిగింది సార్ దానికి టూ ల్యాక్స్ ఖర్చైంది అది కూడా నేను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే లబ్ధి పొందాను ఇవి కాకుండా మీకు వివిధ కింద చెప్పారు అమ్మఒడి ద్వారా కూడా లబ్ధి పొందాను సార్ నేను యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పిహెచ్సి పెన్షన్ త్రీ థౌజండ్ పెరిగింది సార్ టీడీపీ హయాంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ నా పెన్షన్ నేను పిహెచ్సి హ్యాండిక్యాప్ అని అది పెంచడం ద్వారా నాకు కొంచెం ఇంకా భరోసా కలిగింది కానీ ఆయన పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా ఒక కుటుంబం బాగుపడాలనే పెట్టారండి సోమరిపోతులు చేసేస్తున్నారు అని చెప్తున్నారు సార్ నేను ఒకటే చెప్పాను ఒక మహిళ అంటే కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క సంపాదన సరిపోని పక్షంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ ద్వారా ఆ మహిళ బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఇంటికి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఆయన చేసిన తప్పే ఉంది ఇందులో నేను అదే చెప్తున్నాను సార్ మాకు మార్గం చూపించిన వ్యక్తులనే మేము పొగుడుతాం కాబట్టి ఆయన మాకు మంచి సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము ఆయన తరఫునే మాట్లాడతాం నాకు కూడా ఆయన నిజంగా చాలా ధన్యవాదాలు ఆయనకి ఎందుకంటే నాకు కూడా భర్త లేడు సార్ నాకు ఆయన చాలా అందగా నిలబడ్డాడు నా పెద్ద ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలే ఆయన నా బిడ్డలు చదివించింది కూడా ఆయనే నేను చాలా కష్టపడ్డాను ఆయన ద్వారా నాకు చాలా చాలా మేలు జరిగింది సార్ ఆయన మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను సార్ ఈ ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఎంతో మందిని కాపాడుతుంది మొన్న రీసెంట్గా ఎంపీ గారి దగ్గరికి ఒక త్రీ ఇయర్స్ బాబుని నేను తీసుకెళ్ళాను సారు పాపం ఆ రోజు పదకొండు అయిపోయింది అయినా సరే ఆ బాబుకి ఆ ట్రీట్మెంట్ ఖర్చు అయ్యి ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ చేయించి ఎంతో దగ్గరుండి ప్రతిదీ చేయించారండి అదొకటే కాదు బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చిన్న పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ థింక్స్ కానీ ఆ అమ్మాయికి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి నిజంగా ఇదంతా జగన్ గారు భరత్ గారు దయ మాకైతే మా రాజమండ్రి ప్రజలకి మేము దీనికి చాలా సంతోషిస్తామండి